శుభోదయం పిల్లలు ఈ రోజు మనం సందులు తెలుగు వ్యాకరణమైన సందులు గురించి చర్చించుకుందాం ఇది సంధి అంటే ఏంటి సంధి అంటే పూర్వ పర స్వరములకు పరస్వరంపు ఏకాదశం ఒకటి సంధి అనుకుంటాము అంటే పూర్వ పర స్వరములు కలిసినప్పుడు పరస్వరంపు ఏకాదశం అవుతుంది అది దాన్ని సంధి అని పిలుస్తారు సందులు రెండు రకాలు సంస్కృత సందులు తెలుగు సందులు సంస్కృత సందులు అంటే ఏంటి సమందరి సంధి గుణ సంధి ఉది సంధి యనాదే సంధి అనునాస సంధి విసర్గ సంధి ఇవన్నీ సంస్కృత సందులు తెలుగు సందులు అంటే ఏంటి ఉకార సంధి అకార సంధి ఇకార సంధి గడాగమ సంధి సర్లదే సంధి వసంతమదేశ సంధి యుగాగమ సంధి యుగాగమ సంధి ఆమరేడు సంధి త్రిక సంధి కుంభోదయ సంధి యుగాగమ సంధి పట్వాది సంధి యుగాగమ సంధి నూడాగమ సంధులు ఇవన్నీ తెలుగు సంధులు అయితే సంస్కృత పదాలతో ఏర్పడిన సంధులు కాబట్టి సంస్కృత సంధులు అంటారు సంస్కృత సంధుల్లో మొదటిది ఏంటంటే సవర్ణ దీర్ఘ సంధి ఆ పేరులోనే ఉందండి సవర్ణ అంటే సమానమైన వర్ణములు గల సంధి అని సూత్రం చెప్తాను ఒకసారి చూడండి నన్ను ఆ ఈ ఊరులకు అవే అచ్చులు ప్రారంభమైతే దీర్ఘములు ఏకాదశం ఒకట అంటే ఆ ఆ ఆ ప్లస్ ఆ ఈ ప్లస్ ఈ ఉ ప్లస్ ఉ అంటే అవే అచ్చులు ప్రారంభమవుతాయి అవి సమదే సంధులు సూత్రం ఇప్పుడు ప్రళయాగ్ని అనే పదంలో ఎన్ని పదాలు ఉన్నాయి ప్రళయాగ్ని అనే వాక్యంలో ఎన్ని పదాలు ఉన్నాయి రెండు ప్రళయ ప్లస్ అగ్ని ప్రళయ ప్రళయ యాలో ఏముంది అకారం పలుకుతుంది అగ్నిలో ఆ పలుకుతుంది ఆ ప్లస్ ఆ కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధిని గుర్తించాలి అలాగే భానుదయం దీర్ఘాలు వస్తాయమ్మా దీర్ఘాలు వచ్చే సంధులన్నీ సవర్ణ దీర్ఘ సంధిని గుర్తించాలి భానుదయం భాను ప్లస్ ఉదయం భాను నూలో ఊ ఉదయంలో ఊ ఉంది కాబట్టి ఊ ప్లస్ ఊ అలాగే గుణసంధి చూడండి గుణసంధి ఏంటంటే అకారానికి ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు అనేవి ఏకాదేశం బగు గుణసంధి యొక్క సూత్రం ఇది గుణములు అంటే ఏంటి ఏ ఓ అర్లను గుణములని అంటారు ఇక్కడ మీకు గుర్తించుకోవాలంటే అకారం అనేది ముందు రాస్తారు దానికి ఈ ఊ రూలు పరమైనప్పుడు ఏ ఓ అర్లు ఏకాదేశం బగుడా మహేశ్వరుడు మహా ప్లస్ ఈశ్వరుడు మహేశ్వరుడు మహా హాలో ఏముంది ఆ ఉంది ఈశ్వరులో ఏముంది ఈ ఉంది ఆ ప్లస్ ఈ ఏమవుతుంది ఆ ప్లస్ ఈ ఏ అవుతుంది సూర్యోదయం ఉదయం లేచిన వెంటనే సూర్యోదయం చేస్తాం కదమ్మా మనం సూర్యోదయం సూర్యోదయం ఎన్ని పాదాలు ఉన్నాయి రెండు సూర్య ఉదయం సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం సూర్యాల ఏటుంది ఆ అకారం పడుతుంది ఉదయంలో ఉకారం పడుతుంది అక్కడ ఆ ప్లస్ ఓ రాజర్షి రాజా ప్లస్ ఋషి రాజా జాలో ఏముంది ఆ ఉంది అంటే పూర్వ పదము ఆ వస్తుంది పరపదము ఈ కానీ ఊ కానీ రూ కానీ వస్తే ఏ ఓర్లు అనేవి ఆదేశంగా వస్తాయి ఇది గుణసంధి వృద్ధిసంధి వృద్ధిసంధి అంటే అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము అదే అకారానికి ఓ ఔలు పరమైతే ఔకారము రూరువులు పరమైతే అర్కారం అనేది ఆదేశంగా ఏకాదేశంగా ఏకాదేశం అనుకోండి ఇప్పుడు అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం వస్తుంది మళ్ళీ అకారానికి అంటే అకారం ఎక్కడ ఉంటుంది మొదటి పదంలోన అకారం అనేది ఉంటుంది అప్పుడు ఏ కానీ ఐలు కానీ పరమైతే ఐకారం మళ్ళీ అకారానికి ఓ కానీ అవు కానీ పరమైతే అవకారం అలాగే అకారానికి రూరువులు పరమైతే అకారం అనేది ఏకాదేశం బాగుంటుంది అయితే ఐ ఔ ఆరు అని వృద్ధులని పేరు ఐ ఔ అర్లను ఏమంటారు వృద్ధులని పేరు ఇప్పుడు చూడండి అమ్మా భువనైక అనే పదం ఉంది ఇది ఎలా విడిస్తాం మనము భువన ప్లస్ ఏక భువన ప్లస్ ఏక భువన నాలో ఏటుంది అకారం ఉంది ఏలోన ఏ అకారానికి ఏ కానీ ఐగని పరమైతే ఏమని చెప్పాను ఐకారము పరమ ఔషధం పరమ ప్లస్ ఔషధం పరమ మాలో ఏముంది అకారం ఉంది ఔషధంలో అవు ఉంది కాబట్టి అకారానికి ఏ ఓ అవును పరమైతే ఔకారము
ఇలాగా ఉట్టి సంధి సోత నమ్మిది కెనడే సంధి మెయిన్ ఎక్కువగా సూత్రాలు బట్టి మనం ఆ సంధిని గుర్తించవచ్చు. ఎనాదే సంధి, ఎనాదే సంధి ఏంటి, ఈ ఊరులకు అసమానమైన అచ్చులు ప్రారంభమైనప్పుడు క్రమంగా వ్యాపారాలు ఆదేశం అవుతుంది. ఇప్పుడు ఎనాదే సంధిని గుర్తించడం ఆ పదం చూస్తే మనం వెంటనే గుర్తించవచ్చు. సెవెన్ డే సంధికి ఎలా గుర్తించాలి, దీర్ఘాలు వస్తాయి నేను గుణ సంధికి అకారానికి ఈ ఊరులు వస్తాయి, వృత్తి సంధికి అకారానికి ఐలు ఓ ఔలు రూరులు వస్తాయి, ఎనాదే సంధికి ఎకారం అనేది వస్తుంది. అంటే ప్రత్యక్షం, ప్రత్యక్షం ఎలా విడదీస్తాము, ప్రతి ప్లస్ అక్షం, ప్రత్యక్షం అంటే ఎకారం అనేది రావాలి. అణ్వస్త్రం, అణు ప్లస్ అస్త్రం, అణ్వస్త్రం అంటే వకారం, ఎకారము వకారము రా. పిత్రాంశ, పితృ ప్లస్ అంశ, పిత్రాంశ అంటే రకారం. అక్కడ మనం ఆ పదములనే గుర్తించవచ్చు ఇది ఏ సంధి అనేది. ఎనాదే సంధికి ఎకారము వకారము రకారము ఇవి వస్తే ఎనాదే సంధి. అలాగే తెలుగు సంధి, ఇప్పుడు సంస్కృత సంధులు కొంచెం తెలుసుకున్నాం కదమ్మా, సంస్కృత సంధులు ఏంటి ఒకసారి చెప్పండి. సవర్ణదే సంధి, గుణసంధి, వృద్ధి సంధి, ఎనాదే సంధి. సవర్ణ దీర్ఘములు అంటే సవర్ణమైన అచ్చులు, ఆకి ఆ ఈ అవే అచ్చులు పరమయ్యి దీర్ఘాలు వస్తే సవర్ణదే సంధి. ఆ పదం చూసినట్టే సవర్ణదే సంధి గుణసంధి అని గుర్తుంది. గుణసంధి సూత్రం వేరే ఉంటుంది, ఆకారానికి ఈ ఊరులు పరమైతే ఏ ఊర్లని గుణం వస్తుంది. ఇక్కడ మొదటి పదంలో అకారం వస్తుంది, రెండో పదంలో ఈ గన్ ఊ గన్ రూ గన్ వస్తుంది. ఎనాదే సంధికి ఏటి ఎకారం అంటే యావత్ కానీ వావత్ కానీ రావత్ కానీ వస్తుంది. వృత్తి సంధికి ఏంటి ఐ ఔ అర్లు, మొదటి పదంలో అకారం వస్తుంది, ఏ ఐలు కానీ ఓ ఔలు కానీ రూలు కానీ పరమైతే ఇది వృత్తి సంధిని తేలికగా గుర్తించవచ్చు. అలాగే మనం ఇప్పుడు సంస్కృత సంధుల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం తెలుగు సంధుల గురించి తెలుసుకుందాం. తెలుగు సంధులు ఏంటి, అకార సంధి, ఇకార సంధి చాలా ఉన్నాయమ్మా. అకార ఇకార ఉకార ఎడాగమ సర్లదేశ గసదవ రుగాగమ రుగాగమ ఆమ్రేట త్రిక పొంప నుగాగమ పట్వాలి దుగాగమ లులాన సంధి ప్రాతన సంధి ఇవన్నీ తెలుగు సంధులు. అయితే ఇప్పుడు మనం అకార సంధి ఇకార సంధి ఉకార సంధి అంటే తెలుగు పదాలు, చింతాకు చింత ప్లస్ ఆకు అచ్చమైన తెలుగు పదాలతో ఏర్పడిన సంధులు కాబట్టి తెలుగు సంధులు అంటారు. అలాగే అది చింత ప్లస్ ఆకు, చింతాకు అనేది ఏ సంధి, అకార సంధి. అకార సంధి ఇకార సంధి ఉకార సంధిని తేలిక గుర్తించదు. అంత కష్టమైనది ఏంటంటే ఎడాగమ సంధి. ఎడాగమ సంధి ఏంటంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగంబు. ఇప్పుడు ఎడాగమ సంధికి ఏంటి యా అనేది గుర్తుండాలి. మాయమ్మ ఎవరైనా ఏమైనా అడిగితే మీ అమ్మ ఎక్కడంటే మాయమ్మ అంటారు. మా అమ్మ అంటే ఇక్కడ విడదీయడం ఎలాగా, మా ప్లస్ అమ్మ, మా ప్లస్ అమ్మ అంటే ఇక్కడ మాలో ఎమ్ ఉంది, ఆలో ఆ ప్లస్ మాకు మా ఇమ్మాలో కూడా ఆ ఉంది. మా ప్లస్ ఇమ్ ప్లస్ అమ్మ, మీ ఇల్లు మీ ప్లస్ ఇల్లు, మా ఊరు మా ప్లస్ ఊరు మా ఊరు. ఇలాగా ఎడాగం సంధి, ఎడాగం అంటే యా ఈ యు ఇవి గుర్తుంచుకోండి. సర్లదేశ సంధి, సర్లదేశ సంధి ఏంటంటే ద్రుత ప్రకృతి మీద పక్షములకు సర్లంబగు. ఇక్కడ ద్రుత ప్రకృతికం అంటే ఏంటి, ద్రుతం అంటే ఏంటి, నకారాన్ని ద్రుతం అని అంటారు. ద్రుత ప్రకృతి మీద పరుసాలు సరళాలు అవుతుంది. పరుసాలు అంటే ఏంటి, సరళాలు అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడు మనము హల్లుల్లోకి వెళ్తే కా నుండి బండిరా వరకు ఉంటాయి, అంటే కాక గాగ ఇంగ చాచ జాజ ఇంగ టాట డాడ అన్న తాత దాద నా పాప బాబా మా. ఇక్కడ కా చా టా తా పా అని మొదటి వర్గం ఉంది. ఆ మొదటి వర్గము ఏంటి, పరుషాలు అంటారు. అలాగే వర్గం యొక్క మూడో వర్గం ఉంది, అంటే గాజా డా దా బా. ఈ గాజా డా దాబలు అనేవి ఏమంటారు, సర్లలు అంటారు. అయితే ఇక్కడ కూచిన గొలువులు అనే పదం ఇచ్చారనుకో, ఇది ఏ సంధి అని అడుగుతారు. అంటే మనం వెంటనే గుర్తించుకోవాలి, వెంటనే పరుసాలు సరళాలుగా మార్చేది ఒక సరళదే సంధిగా ఉంది కాబట్టి కూచెను ప్లస్ కొలువలు గా కాగా మారుతుంది. తోచెను చుక్కలు, తోచెను చుక్కలుకి తోచెను ప్లస్ జొక్కలు అంటే తోచెను జొక్కలు అని వస్తారు కాబట్టి తోచెను ప్లస్ చుక్కలు. చేసును డొక్కులు అంటారు, అంటే డా ఏమో టాగా మారుతుంది. చేసును ప్లస్
తక్కులు. ఇక్కడ మొదటి వర్గం యొక్క ప్రథమ అక్షరాలు వర్గం యొక్క మూడు అక్షరాలు కచ్చడ దబ్బలను గజడ దబ్బలుగా మారుతాయి. అలాగే గసడ దబ్బ చేసింది ప్రథమం మీద వర్షములకు గసడ దబ్బలు బహుళంగా నవ్వు. ప్రథమం మీద అంటే ఏంటి? ప్రథమ విభక్తి మీద పరుషుములు అంటే పరుషులు అంటే ఏంటి అని చెప్పాను, కచ్చడ దబ్బులు. ఈ కచ్చడ దబ్బులను పరుషులు అంట. కాబట్టి ఈ పరుషులు ఏమవుతుంది? గజడ దబ్బులుగా బహుళంగా అవుతుంది. వాడు కొట్టే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమంటారు? వాడు కొట్టాడంట. అంటే వాడు కొట్టే, వాడు ప్లస్ కొట్టే. ఇందులో ఎలా విడదీస్తాము? వాడు కొట్టేకి వాడు ప్లస్ కొట్టే, వాడు కొట్టే. నీవు డక్కరి, నీవు ప్లస్ డక్కరి. అంటే ఇక్కడ పరుసముల మీద సర్లాలు వరుసలు గజడ దెబ్బలుగా అవుతాయి. వారు ఓరి, వారు ప్లస్ ఓరి, వారు కోరు. రారు కదా, రారు ప్లస్ కదా. అంటే పరుసలు సర్లాలుగా కూడా ఇందులో కూడా వస్తుంది, గమనించండి. అలాగే తెలుగు పదాలు సంస్కృత పరుసలుగా ఉన్నప్పుడు గజడ దెబ్బలు రావు. తెలుగు పదాలు సంస్కృత పరుషములకు అంటే ఇక్కడ వాడు కంసాలి, కంసాలికి కంసాలి అంటారు, కంసాలి అని అంటారు. కాబట్టి వాడు ప్లస్ కంసాలి, వీడు చక్కెర పాణి, వీడు ప్లస్ చక్కెర పాణి. అలాగా ద్వంద్వంబు పైన పరుషములకు గసడ దవలు అంటే ద్వంద్వ సమాసాలు ఉన్నాయా అక్కడ కూడాను గసడ దవదేశ అంత వర్తిస్తుంది. కూరగాయలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఇవన్నీ కూరగాయలు, కూర ప్లస్ కాయ. కాలు చేతులు, కాలు ప్లస్ చేయి. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి. ఇవన్నీ కూడాను గసడ దబ్బదేశానికి సంబంధించిన సూత్రాలు. ఇక్కడ మనం ఈజీ గుర్తించాల్సింది ఏంటంటే ద్వంద్వ సమాసం సంబంధించిన పదాలు. నెక్స్ట్ అచ్చతెలు పదాలు అవి నిన్ను గసడ దబ్బదేశానికి సంబంధించింది. అలాగే టుగాగం సంధి, టుగాగం సంధికి సూత్రం ఏంటంటే కర్మధార్యములందు అచ్చు బలం పోయినప్పుడు టుగాగంబు విభాషణకు. ఇక్కడ టుగాగమ అన్నంటే ఆ పదంలో టకారం అనేది వస్తుంది. వస్తే అక్కడేంటి? కరుకుటమ్ము, కరుకు ప్లస్ అమ్ము. అక్కడ పాదంలో చూడండి టా అనేది వచ్చింది. కరుకుటమ్ము అంటే కరుకు ప్లస్ అమ్ము. నిగ్గుట అర్థము, నిగ్గు ప్లస్ అర్థము, నిగ్గుట అర్థము. అలాగే సూత్రము నెంబరు రెండోటి ఏంటి? కర్మధారములందు పేరవాది శబ్దములకు పదం పోయినప్పుడు టుగాగం విభాషణకు. అంటే పేరవాది శబ్దములు అంటే ఏంటి తెలుసుకున్నాం. పేరు పురము, పేరు ప్లస్ పురము. చిగురు టాపు, చిగురు ప్లస్ ఆకు. చిగురు టాపు, చిగురాకు. పొదరిల్లు, పొదరు ప్లస్ ఇల్లు, పొదరిల్లు పొదరుటిల్లు. ఇక్కడ టుగాగం సంధిలో గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పదాలు బట్టి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ టకారం అనేది వస్తూ ఉంటుంది. టుగాగం సంధి, టుగాగం సంధి ఏంటంటే పేదాది శబ్దములకు పేదాది శబ్దములు కాదు ఆడు శబ్దం పరంపోయినప్పుడు కర్మధారమునందు టుగాగంబగు. అంటే పేదాది శబ్దములకు ఆడు శబ్దం పరమావాలి, పరమైనప్పుడు కర్మధారమునందు టుగాగంబగు. పేదరాలు అంది, పేదరాలు పేద ప్లస్ ఆడు. అంటే ఆడు అనే పదం వచ్చింది అనుకో కేవలం టుగాగం సంధికి వస్తుంది. ధీరురాలు, గుణవంతరాలు, మనోరాలు, భేదరాలు ఇవన్నీ కూడాను టుగాగం సంధి యొక్క ఉదాహరణలు. ఆమ్రేడ్ సంధి, ఆమ్రేడ్ సంధి అంటే ఏంటి? అచ్చులకు ఆమ్రేడ్ తంబు పరంపోయినప్పుడు సంధి తరచుగా నవ్వు. ఆమ్రేడ్ అంటే ఒక పదం రెండుసార్లు ఉచ్చరిస్తుంటాం మనం. ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా. అహ ప్లస్ అహ, అహ. ఏమిటి ఏమిటి, ఏమిటి ప్లస్ ఏమిటి, ఏమిటి ఏమిటి. ఇలాగా ఒకే పదం రెండుసార్లు వస్తే రెండో పదం వచ్చేదాన్ని ఆమ్రేడ్తం అంటారు. సూత్రం నెంబర్ రెండో ప్రకారం ఏంటంటే ఆమ్రేడ్ తంబు పరం పగినప్పుడు కడాదు తొలిచ్చిన మీద వర్ణముడి కల్ల అదంతములకు దిరుపుటి డకారం పోగు. అంటే దిరుపుటి డకారం సంధి కూడా ఇందులో ఉంటుంది. కట్టకడ, నట్టు నడమ, బట్ట బయలు, పట్ట పగలు ఇవన్నీ కూడాను పెట్ట ఎదుట, ఇవన్నీ కూడాను ఆమ్రేడ్ సంధి. అంటే అక్కడ ఆమ్రేడ్ సంధి అంటే ఏంటి? కేవలము రెండే పదాలు ఒకే జంట పదాలు రెండు సార్లు వస్తుంది. ఔరౌర, ఔర ప్లస్ ఔర అంటే రెండు ఒకే పదాలు వస్తుంది. ఆమ్రేడ్ దిరుపుటి డకారం సంధి ఎలాగవుతుంది? తిట్టా వస్తుంది. అంటే కట్టకడ, బట్టబయలు, నట్టు నడుమ అంటే ఆమ్రేడము ఉంటుంది, అందులో దిరుటి టకార సంధి కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండును ఆమ్రేడ్ దిరుటి టకార సంధి అవుతుంది. తర్వాత త్రికసంధి, త్రికసంధి సూత్రం ఏంటి? ఆ ఈ ఏలు త్రికంబ అనుకోవడం ఏంటి? ఆ ఈ ఏ
వేలు మూడు దీర్ఘాక్షులు ఉంటాయి అని త్రికమంటారు ఒక సూత్రం ప్రకారం. రెండో సూత్రం ప్రకారం ఏంటి, త్రికము మీద అసమ్యక్త హల్లునకు దీర్ఘంబు బహుళంబుగానకు, అంటే త్రికము మీద అసమ్యక్త హల్లు అంటే ఏంటి, అసమయుక్తాలు అంటే మామూలు హల్లు ఉంటుంది, దిత్వం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఆ కన్య ఉంది, ఆ ప్లస్ కన్య, ఆ ప్లస్ కన్య, ఆ ఒకటే పదంలో సూత్రం అంటే ఆ ఈ ఏలు త్రికములు అనుపడే అనేది ఆ ఒక సూత్రం సంబంధించింది, ఆ ప్లస్ కన్య. అలాగే ఆ ప్లస్ కన్యకి ఇక్కడ వచ్చి దిత్వం వస్తుందన్నమాట, ఇక్క వచ్చి ఇన్యా వస్తుంది. అంటే ఏంటి, ఆ ప్లస్ ఇక్క ప్లస్ ఇన్యా అక్కన్య, అది రెండో సూత్రం ప్రకారం. అంటే త్రికము మీద అసంహితములకు ద్విత్వంకు బహుళంగా ద్విత్వం పనిస్తుంది. కన్యకి ఆ ప్లస్ ఇక్క ప్లస్ ఇన్యా ఇక్కాలము, ఈ ప్లస్ కాలము ఒకటో సూత్రం ప్రకారం. రెండో సూత్రం ప్రకారం ఏంటి, ఈ ప్లస్ ఇక్క ప్లస్ కాలము అనేది వస్తుంది. అలాగా మూడో సూత్రం ఏంటి, దీర్ఘం బళ్ళు హల్లు పరంబైనప్పుడు ఆచికంబు దీర్ఘంబు అశ్వంబకు, అలాగే దీర్ఘం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ మొదటున్న అకారం అనేది రస్వక్షం అయిపోద్ది అనమాట. అప్పుడు ఆ ప్లస్ ఇక్క ప్లస్ ఇన్యా ఉందనుకో, అలాగా ఆ ప్లస్ అక్కన్య అంటే ఇక్కడ ఆ అనే దీర్ఘం అనేది మామూలు ఆ రస్వ అక్షరాలు అయిపోతాయి అనమాట మూడో సూత్రం ప్రకారం. ఈ ప్లస్ కాలము అంటే ఈ ప్లస్ ఇక్క ప్లస్ కాలం అని ఉందనుకో, మామూలు ఈ రసవక్షరం అయిపోద్ది. అంటే మనకు పరీక్షల్లో ఎలాగిస్తారంటే అక్కన్య అంటే ఒకట ఆ అనేది ఇస్తారనమాట, అక్కన్య ఇక్కాలం అంటే ఒకట ఈ అనేది వస్తుంది, అంటే పొట్టాక్షరాలు అనేవి ఇస్తారు. అప్పుడు మనం విడదీసేటప్పుడు ఎలా విడదీయాలి, ఆ ప్లస్ కన్య అని విడదీస్తేనే త్రికసంధికి మార్పులు వస్తాయి. తర్వాత కుంపాదేశ సంధి, కుంపాదేశ సంధి ఏంటి సూత్రం, మెయిన్ ఏంటంటే సూత్రం బట్టి మనం సంధులు గుర్తించుకోవచ్చు, అదే పదాలను బట్టి కూడా సంధులు గుర్తించుకోవచ్చు. కుంపాదేశ సంధి ఏంటి, కర్మధార్యంబులందు మువర్ణమునకు కుంపులకు, అంటే ఇక్కడ సరసపు మాట, అక్కడ సరసపు పువ్వు అనే అక్షరం వచ్చింది కాబట్టి కుంపాదేశ, ఇక్కడ కుంపాదేశ సంధికి పువ్వు కానీ ఇంపు కానీ వస్తుంది. సరసము ప్లస్ మాట, సరసము మాట, సరసంపు మాట, సరసంపు సరసంపు అంటే ఇక్కడ పువ్వు అనేది మూ వస్తుంది, సరసము ప్లస్ ఇంపు ప్లస్ మాట, సరసంపు మాట. రక్తపు పోటు, రక్తము ప్లస్ పోటు, రక్తపు పోటు. ఇప్పుడు పలికేటప్పుడు మనము రక్తపు పోటు అంటాం, సరసపు మాట అంటాం, విడదీసినప్పుడు సరసము ప్లస్ మాట, అక్కడ పువ్వు కాస్త మూ అవుతుంది అనమాట. విపరీతపు కోరిక, విడదీయడం ఎలాగమ్మా, విపరీతము ప్లస్ కోరిక. తర్వాత పట్వాది సంధి, పట్వాది సంధి ఎలాగంటే పట్వాదులు పరంబగినప్పుడు మువర్ణమునకు లోక పూర్ణ బిందువులు విభాషణకు, భయపడే భయంపడే, ఇక్కడ పడే పట్వాదికి అంటే పడే పడి అని వస్తుంది అనమాట, పడి అనేది వస్తే పట్వాది సంధి. అంటే ఆ పేరు ఆ పదం బట్టి ఆ పేరు పెట్టారేమో ప్రజలు, అది భయము ప్లస్ పడే, భయపడే కష్టపడి, కష్టము ప్లస్ పడి కష్టపడి, సుఖపడి సుఖము ప్లస్ పడు సుఖపడి, ఆరాటి పడు ఆరాటము ప్లస్ పడు ఆరాటి పడు. ఇలాగా పట్వాది సంధి తేలిక గుర్తించడం ఎలాగా, ఆ పదములో ఉన్నటువంటి పడు అనే అక్షరం వచ్చినందుకు పట్వాది సంధి. కుంపాదేశ సంధి గుర్తించడం ఎలాగా, ఆ పదములో ఉన్న పూ అనేది అది ఇంపు అనేది వస్తుంది. తర్వాత ఏంటంటే దుగాగమ సంధి, విశ్వదిశ్వదత్తముందుకు ఉత్తర పదములకు పదం పోగినప్పుడు దుగాగం బగు. ఇక్కడ ఏమీ లేదమ్మా, నీది కరుణ, దుకారం అనేది వస్తుంది చూడండి, నీది ప్లస్ కరుణ, నీ ప్లస్ కరుణ, నాదు రూపము నా ప్లస్ రూపము, తనదు పేరేమి తన ప్లస్ పేరేమి. ఇలాగా దుగాగం సందుకు ఈజీగా తెలుగు గుర్తించుకోవడం ఎలాగా, దుకారం అనేది వస్తుంది. నెక్స్ట్ లూలానల సంధి, ఇక్కడ సంధి పేరులోనే ఉంది, లూలా నాలు అంటే ఇక్కడ ఆ పదాలను లూ కానీ లా కానీ నా కానీ వస్తుంది. ఇక్కడ వజ్రాలు, వజ్రాలు అని ఉంది, లూ అంది, లూ వచ్చింది. ఇప్పుడు ఇది లూలాన సంధిని గుర్తించుకోండి, వజ్రము ప్లస్ లూ, పగడాలు పగడము ప్లస్ లూ, పుస్తకాలు పుస్తకము ప్లస్ లూ, దేశాన దేశము ప్లస్ నా. అలాగా సంధిలోని లూలానాలు అనే పదాలు వస్తే లేవు ఏ సంధమో ఇది లూలాన సంధి అవుతుంది. అలాగే ఇప్పుడు మనం సంధుల గురించి ఒకసారి చర్చించుకున్నాం కదా, మీరు కూడా ఉదాహరణలు ఒకసారి చదివి ఉదాహరణలు రాసుకుంటే మనకి వేగంగా గుర్తుంచుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు
ఒక్కొక్క సంధి గురించి చెప్పాను. తెలుగు సంధులు అంటే ఏంటి, సంస్కృత సంధులు అంటే ఏంటి, సవర్ణ ఎంత తేలిక ఎలా గుర్తించుకోవాలి, సవర్ణ దీర్ఘం అంటే అవే అచ్చులు, గుణ సంధి అంటే ఏంటి, అకారానికి ఈ ఊరులు, మొదట పదంలోని అకారం వస్తుంది ఈ ఊరులు వస్తుంది. గుర్తు సంధికి ఏంటి, అకారానికి ఏ ఐలు పరమతి ఐకారం ఓహన పరమతి ఔకారము. ఇలాగ యనాదేశ సంధి కంటే యావత్లు. నెక్స్ట్ ఎడాగమ సంధి కంటే యా, సరళదేశ సంధి కంటే నకారము. నెక్స్ట్ గశబ్దావ దేశ సంధికి అలాగే అన్ని సంధులు కూడా ఒకసారి చర్చించుకున్నాం కదమ్మా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క సంధి చదివి కొన్ని ఉదాహరణలు మీరు రాసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆరోగ్యం సిబ్బందికి అలాగే నాతోటి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.